ప్రతిపక్ష నాయకుడికి, ఓ పార్టీ అధ్యక్షుడికి, మాజీ ముఖ్యమంత్రికి, ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కూడా, మీరు అన్న ఇందాక లోకేష్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మరి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, మళ్ళీ ప్రజా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడానికి వీళ్ళెందుకు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇంతమంది కావాలా భద్రత, అంతమంది కావాలా? పవన్ కళ్యాణ్ గారికి ఒక మంత్రిగా ఎందుకు అంతమంది భద్రత ఎందుకని మేము అడిగావా? ఒక మంత్రిగా లోకేష్ గారికి అంత భద్రత ఎందుకని మేము అడుగుతున్నావా? కానీ వాళ్ళ మెంటాలిటీ చూడండి, మా మెంటాలిటీ చూడండి. సరే, వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మేము లోకేష్ ఎమ్మెల్యేగా కానప్పుడు కూడా ఇదే భద్రత ఇస్తే మేము అధికారంలో ఉండి కూడా మేము క్వశ్చన్ చేయాలా? ఎస్, ఇస్తే ఎవరికైనా భద్రత అడిగినప్పుడు ఇస్తారు. కొంతమందికి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రోజు భద్రత అడిగారు. రామచంద్ర యాదవ్ అని ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయనకి ఎక్కడ డిపాజిట్లు ఉండాలి అప్పటి వరకు, కొంగనూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి రామచంద్ర యాదవ్ అని ఒక పార్టీ పెట్టాడు, ఏదో పార్టీ, ఏదో రైతు పార్టీ ఏదో, ఆయనకి ఇచ్చారు సెక్యూరిటీ. మరి ఎంతమందికి సెక్యూరిటీ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 40% ఓటింగ్తో ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత వద్దు అని చెప్పి వీళ్ళు అడుగు వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకైతే ఆ టెన్షన్ ఉందా? మీకైతే ఆ భయం ఉందా? ఏమైనా భద్రత లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుందేమో అని సార్. ఇప్పుడు నేను వేసుకున్న కండవా వేసుకుంటే కేసులు పెడుతున్నారు. ఈ కండవా వేసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నా నరికేస్తున్నారు. చూసాం నిన్న సాక్షాత్తు నంద్యాలలో 65 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, 65 సంవత్సరాలు సార్ ఆయన ఏజ్, ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో నరికి చంపారు. ఎస్పీకి 3 గంటల ముందు ఇన్ఫార్మ్ చేశారు వైఎస్ఆర్సీపీ లీడర్లు, సార్ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడ అరాచకం చేస్తున్నారు, సెక్యూరిటీని పంపించండి, కాపాడండి అంటే అతను చంపిన తర్వాత 1 గంటకు వచ్చారు సార్ పోలీసులు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉంటే ఏది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరగదన్నటువంటి గ్యారంటీ ఏంటి? కాదండి, ఆయన అసలు భద్రత కల్పించడానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? కండువా కప్పుకుంటే అటాక్ చేస్తున్నారా సార్? నేను నేను మీతో అనేక డిబేట్లు అటెండ్ అయ్యా, వారంలో 2 రోజులు అటెండ్ అయ్యి ఉంటా ప్రతి వారంలో. ఏదైతే నేను 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానంట. ఆ పోస్ట్ ఏంటో వాళ్ళకి తెలియదు, ఎంత కామెడీయో చూడండి. ఆ పోస్ట్ పెడితే ఇదిగోండి, ఇప్పుడు వర్మగారు ట్విట్టర్ నుంచి పోస్ట్ పెట్టారు సార్, ఇదిగోండి వర్మగారు ట్విట్టర్ ఐడి ఇది, ఫలానా రోజు పోస్ట్ పెట్టారు, ఫలానా డేటు, ఫలానా టైము, ఫలానా స్క్రీన్ షాట్ ఉంటుంది. నాకు పోలీసులు ఇచ్చిన నోటీస్లో నేనంట పోస్ట్ పెట్టాను, ఎప్పుడు పెట్టానో డేట్ లేదు, ఏం పెట్టానో తెలియదు, ఏం పెట్టానో తెలియదు, ఏ రోజు పెట్టానో తెలియదు. ఇప్పుడు ఏంటి ఆ సెక్షన్లు ఏంటి, సెక్షన్లు ఏంటి ఇచ్చింది సార్? ఆల్రెడీ బెయిల్ వచ్చింది, దాని గురించి దానికి కేసుల గురించి ఆలోచించి సార్, నా గురించి అని కాదు, కానీ నా గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు, కాదు కాదు వర్మ గారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు. దీనికి భయపడేటటువంటి సిచ్యువేషన్ లో గానీ ఆ పార్టీలో గానీ నేను లేను. ఒకటే కదా పెట్టింది, ఇంకా చాలా పెడతారనేది మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాము. ఈ 5 ఏళ్లలో పలు రకాల కేసులు, రకరకాలుగా వేధింపులు ఇవన్నీ ఉంటాయి. దీనికి ఆల్రెడీ ప్రిపేర్ అయితేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే రాజకీయాలను పూర్తిగా వదిలేసేటటువంటి పరిస్థితి కాదు కదా, టెంపరీగా కూడా వదిలేసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు 30 పార్టీల లేదంటే 30 కేసులు పెడతారా, 300 కేసులు పెడతారా, పెట్టండి, టైం మీకుంది, టైం మళ్ళీ మాకు వస్తుంది. ఎప్పుడు ఎవరికి అధికారం శాశ్వతం కాదు, వీళ్ళందరూ చాలా సార్లు డిబేట్లు చెప్పిన మాటలు, వాళ్ళకి చెప్తున్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మేము ఓడిపోయాం 2014లో, 18లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. ఇది సింపుల్ లాయ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 99లో ఓడిపోయారు, 2014లో గెలిచారు, 18లో ఓడిపోయారు, 24లో గెలిచారు. సో గెలిపోవటం ఎవరికి శాశ్వతం కాదు కదా, ఒకరికే గెలుపు కంప్లీట్ గా ఉండదు, ఒకరికే ఓటమి కంప్లీట్ గా ఉండదు. ఎన్ని పార్టీలు కలిసిన 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సీట్లు 11 రావచ్చు, అది ఏ మెజారిటీలతో ఎక్కడెక్కడ ఏ ఈవీఎంలో ఏ 49 లక్షల ఓట్లు ఏది, ఈ దేశవ్యాప్తంగా అది ఒక చర్చ పెట్టండి, దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏ స్టేట్ ఎంత జరిగిందో, వీళ్ళు ఏ విధంగా గెలిచారో, ప్రజల ఓట్లతో గెలిచారా, ఈవీఎంల మానిపులేట్ తో గెలిచారా, అది పెద్ద చర్చ. అది ఇప్పుడు అరగంటలో అయిపోయేటటువంటిది కాదు. ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నా, మీ 99 TV వేదికగా వర్మ గారి సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ జెండా నేను వేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచినా ఓడినా రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో చేస్తాం, అదే విధంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాం, సేవ చేస్తాం. ఎవడి మోచేతి నీళ్ళు
ఒకరోజు ఒకటితో ఇంకో రోజు ఇంకొకటితో, వాడు 15 సీట్లు ఇస్తేనో వీడు 20 సీట్లు ముష్టేత్తేనో అడుక్కునే స్థాయిలో అయితే లేవు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఖచ్చితంగా గౌరవిస్తాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ఇదే కండవాతో మిగిలిన కలిసి వచ్చేటటువంటి అందరితో కలుపుకొని ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దీంతో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తి. కీర్తన గారు, వెంకటరెడ్డి గారు వచ్చారు, అదే స్పీడు అదే వాయిస్, ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదట, ఏం చేసినా పర్వాలేదట, అన్యాయంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్నారట, నడి రోడ్ల మీద నరికి చంపుతున్నారట, 30 ఏళ్ల పాటు పోరాటం సాగిస్తాం.